మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ సాయినాథ్ పద్మ పద్మములకు నా నమస్మాంజలి ఈరోజు ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం భగవాన్ శ్రీమన్నారాయణుడు ఆ పాలసముద్రంపై నుండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకు వచ్చి వారి యొక్క కృప కృపకటాక్షాలు మనందరిపైన ఉంచుతారని మనకి పూర్వం నుంచి నమ్మకం మిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శీతాకాలంలో చలికాలంలో మార్గశిరమాసం ఏకాదశి రోజున ఈ పుణ్యతిథి వస్తుంది గజగజలాడి ఉనికిపోయే చలితో ఐసి ఉన్న సన్నీళ్ళతో సలస్నానం చేసి దేవుడి మందిరాన్ని అలంకరించుకొని విఘ్నేశ్వరుడికి పూజ చేసిన తర్వాత శ్రీమన్నారాయణుడికి ఆ పార్వతీ పరమేశ్వరులకి పూజ దూప దీప నైవేద్యాలతో కూడా సమర్పించిన తర్వాత పారాయణాలు అలాగే రకరకాల స్తోత్రాలు ఆ స్వామివారి దగ్గరే మనసు లగ్నం చేసి చేసినట్లయితే ముక్కోటి దేవతలు ఆశీర్వచనాలు మనకి లభిస్తాయని చాలా భక్తి ఈ ఈరోజు అంతా కూడా ఉపవాసాలు ఉండి అలాగే కొందరైతే పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా కఠినంగానే చేస్తుంటారు అలా చేయలేని వారు పళ్ళరసాలు తీసుకునవచ్చును అలా కూడా శ్రేణులు వారు అల్పాహారాలు కొద్దిగా తీసుకుని టీవీ ఛానల్స్లో సీరియల్స్ మాని భక్తికి సంబంధించినవి ప్రోగ్రామ్స్ చూస్తూ మన మనసంతా అంతా ఆ భగవంతునిపై నిమగ్నం చేసి ఉండాలి అలాగా అప్పటికి కూడా ఆకలికి ఆగలిగిన వారు తేనె నిమ్మకాయ రసం అలాగే తులసి రసం కూడా తీసుకొనవచ్చును ఈ విధంగా మన పూర్వీకులందరూ కూడా మనకి ఎన్నో ఆరోగ్యకరమైన సూత్రాలన్నీ కూడా మనకు నేర్పారు సంవత్సరం పొడవున ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి రకరకాల పిండి వంటలు చేసుకుని కుటుంబం అంతా కలిసి తింటూ ఉంటాము కానీ ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసాలు ఉండడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజున బియ్యానికి సంబంధించిన ఏవి ఆహార పదార్థాలు కూడా తీసుకునకూడదు ఎందుకంటే అందులో ఒక రాక్షసుడు ప్రవేశించి ఉంటాడట దాని మీద ఈ రోజుని ఈ బియ్యానికి సంబంధించినవి అన్నీ కూడా అవాయిడ్ చేశారు అలా తిన్నట్లయితే మత్తు ఆవరించి మనకి మత్తుగా ఉంటాము కావున దాన్ని నిషేధించారు మన పూర్వీకులు మంచినీళ్ళతో పళ్ళ రసాలతో తులసి రసాలతో అలాగే దేవాలయాల దగ్గర మనకి అన్నీ లభించేవి ఈ కరోనా ఎఫెక్ట్ కారణంగా దేవాలయ దర్శనాలు చేసుకుని ఇంటికి వచ్చేస్తున్న కారణంగా దేవాలయంలో ఉండం కావున ద్వారాలు కూడా ఇవన్నీ కూడా తెరిసే అవకాశాలు ఎక్కువ గుళ్ళకు లేవు అందుకని మన ఇంట్లోనే ఉత్తర ద్వారం ఉందని ఊహించుకొని మన దేవ మన ఇంట్లో ఉన్న మందిరంలోనే పూజలు చేసుకుని ఆ విధంగానే అందరం కూడా గడిపినట్లయితే ఉపవాస దీక్షల వల్ల మనకి ఎంతో ఆరోగ్యం వచ్చి ఆ శ్రీమన్నారాయణ కరుణాకటాక్షాలు మన అందరిపైనే ఉంటాయని దీనికోసం మీకు నాకు తెలిసిన రెండు మాటలు చెప్తున్నాను చూడండి బయటికి వెళ్తే ఎంత పెద్ద క్యూ ఉందో ఆవుని దర్శనం చేసుకున్నట్లయితే చాలా పుణ్యం సంటి పిల్లలతో ఈ ముసలివారితో కూడా ఈ దేవాలయ దర్శనాలు కూడా చాలా కష్టంగా ఉంటాయి ఈ కరోనా టైంలో కూడా ప్రతి దేవాలయం కూడా ఎక్కువగా రష్గా ఉంది పూల అలంకారాలు తులసి అన్నీ కూడా స్వామివారికి అర్పిస్తూ ఉంటారు లోపలికి గంటల తరబడి క్యూ ఉంటేనే కానీ మన క్యూలో నిలబడితేనే కానీ లోపలికి వెళ్ళలేని కారణంగా చూడండి అంత స్తంభించిపోయింది దర్శనాలు కూడా చాలా లేట్ అవుతూ ఉంటాయి నాలుగైదు గంటల పాటు అలాగా లైన్లో ఉండలేక సెంట పిల్లలు వృద్ధులు కూడా నీరసంగా ఉన్నవారు లైన్లో ఉండలేరు కారణంగా మనసు లగ్నం చేసి చూడండి బయట నుంచే ఆ కర్పూరహారతి ఆ స్వామివారిని మనసులో తలుసుకుంటూ స్మరించుకుంటూ బయట ఉన్న ఈ ధ్వజస్తంభానికి దర్శనం చేసుకున్నట్లయితే మనకి ఆ పరమాత్మ దర్శనం అయినట్లే అని పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతే తప్ప రిస్క్ ఎవరు చేయకండి షుగర్లో బీపీలు అలాగే వృద్ధాప్యం ఎన్నో రకాల వారు కూడా దైవ దర్శనానికి వస్తూ ఉంటారు కావున ఎవరికీ కూడా హాని కలిగించకూడదు చూడండి చక్కగా దర్శనం అవుతూ ఉన్నది ఉదయం దర్శనం కాకపోతే ఏమీ ఇబ్బంది పడనవసరం లేదు సాయంత్రం కానీ రాత్రి కానీ వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే కొద్దిగా ఖాళీగానే ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ కూడా రిస్క్ తీసుకోవద్దు ఎందుకంటే ఏదో వెళ్తే పుణ్యం వస్తుంది కదా అని మనం పిల్లలతో సహా వస్తూ ఉంటాము వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంతసేపని ఉన్న దర్శనం అవ్వకపోయినట్లయితే ఆ ధ్వజస్తంభానికి దర్శనం చేసుకుని లేకపోతే దగ్గరలో ఉన్న మందిరంలో దర్శనం చేసుకుని సాయంత్రం కానీ రాత్రి కానీ వచ్చి మరలా దర్శనం చేసుకున్నట్లయితే ఖాళీగానే ఉండవచ్చు ఆ విధంగా కూడా చేసుకున్న తప్పు లేదు ఎందుకంటే రిస్క్ చేయడం మంచిది కాదు కావున ప్రతి ఒక్కరూ కూడా ఏ పండుగ రోజునైనా సరే రష్గా ఉన్నప్పుడు ఆ విధంగా చేయడం మంచిదని నా యొక్క అభిప్రాయం మా ఇంటి దగ్గర రామాలయం అలాగే కృష్ణాలయం దుర్గమ్మ తల్లి గుడి వెంకటరస్వామి గుడి అన్నీ ఉన్నాయి సాయిబాబు గారి గుడితో కూడా ఉన్నది ఇక్కడ ప్రతి ఊళ్ళో కూడా వెలిసి ఉన్నాయి కాబట్టి కుదరినవారు ఆ విధంగా దర్శనాలు చేసుకోండి మా శ్రీమతి వాళ్ళ డాడీ అంటే మా మామయ్య గారు అన్నమాట ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశికి పచ్చి నీళ్ళు కూడా తాగకుండా కఠినంగా రోజంతా అలాగ ఉపాస దీక్షలో ఉంటూ దేవాలయాలు దర్శనం చేసుకుంటూ భజన కార్యక్రమంలో రాత్రి అంత ఎలుగుచ్చు వరకు పాల్గొని మరుటి చెట్టున ఉదయం గారికి స్వయం పాకాలు ఇచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకునేవారు అటువంటి దీక్షలు మా నాన్నమ్మ కూడా చేసేది ఈ రోజుల్లో మనం అలా చేయలేని కారణంగా కనీసం పురుషు ద్యూస్తోటన్నా కొబ్బరి నీళ్ళతోటన్నా అలాగే తేనె నిమ్మకాయ రసం తులసి రసంతో కూడా మనం చేసుకోవచ్చు ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చును అలాగ తీసుకున్నట్లయితే ఆ లక్ష్మీనారాయణులు ఆ త్రిమూర్తులు ముక్కోటి దేవతలు మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలెక్ట్ చేస్తారని మన యొక్క నమ్మకం అందుకని సెలవులు ఊరికెవరు ఇటువంటి దీక్షల కోసమే మనకి ఇస్తారు అందుకనే ఇప్పుడు కూడా దైవ దర్శనాలు బాగా పెరిగాయి ఎందుకంటే కరోనా మహమ్మారిలు కూడా మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఉపాస దీక్షల సీగుడు వల్లే మనకి సాధ్యం అవుతూ ఉన్నాయి మంచి ఆహారం తీసుకుంటూ దైవ దర్శనాలు చేసుకుంటూ యోగాలు మెడిటేషన్ చేసుకున్నట్లయితే ఎటువంటి వ్యాధులు కూడా మన జరిగి జరవు కావున మన జాగ్రత్తలో మనం ఉంటే ఆ భగవంతుడు మన కంపల్సరిగా మనపై కరోనా కటాక్షాలు కురిపిస్తారు అంతేనండి మరలా అవకాశం ఉన్నట్లు మంచి విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి భక్తి వీడియోలు చూడడం వల్ల మనకు పుణ్యం వస్తుంది అలాగే ఆరోగ్యం వస్తుంది జై శ్రీరామ్ నమస్తే అండి సచరెడ్డి గార్డెన్స్ అండ్ హెల్త్ టిప్స్